नमस्ते मैसेल्फ सरसिजा उम्मडी करीमनगर जिला वार्तलकु स्वागतम मुंदुगा हेडलाइंस बीजेपी वाळ्ळवि माटले तप्प चेतलु कादु केसीआर कु मद्दतु इव्वालन्न संक्षेम शाख मंत्री कोप्पुल ईश्वर तन राजीनामा वल्ले हुजराबाद प्रजलकु मंची रोजुलु केसीआर कु मद्दतु इस्ते बानिसलुगा मारालसी वस्तोंदन्न ईटे राजेंदर् प्रारंभोत्सवं लेकुंडाने डबुल बेड्रूम इळ्ळलोकी गृह प्रवेशं पोयिन दसराके इळ्ळु इस्तामनि चेप्पि इव्वलेदनि लब्धिदारुल आरोपण जातीय जेंडा गद्देपै टीआरएस जेंडा पोलीस स्टेशन लो फिर्यादु चेसिन बीजेपी नेतलु इक वार्तलोनि अंशालु बीजेपी वाळ्ळवि माटलु तप्प चेतलु लेवन्नारु संक्षेम शाखा मंत्री कोप्पुल ईश्वर करीमनगर जिला जम्मिकुंट मुनिसिपल परिधिलोनि मारुति नगर लो वड्डेर संघं भवन निर्माणानिकि प्रभुत्वं मंजूरु चेयगा ఆ పత్రాలను వారికి అందజేశారు ప్రతి క్షణం మనందరి గురించి ఆలోచించే కేసీఆర్ కు సంపూర్ణ మద్దతు ఇద్దామని పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మారుతి నగర్ లో వడ్డర సంఘం భవన నిర్మాణానికి 2 గుంటల స్థలంతో పాటు 29 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది ఆ పత్రాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వారికి అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇక్కడున్న వడ్డర సంఘాల రెండింటికి వేరువేరుగా భవనాలు మంజూరు చేశామన్నారు కళ్యాణ లక్ష్మి పథకం కోసం పైరవీలు అవసరం లేదని దరఖాస్తు చేసిన కొద్ది రోజుల్లోనే చెక్కులు అందుతాయని తెలిపారు ఇక్కడ నుండి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఒక గల్లీకి కూడా రాకపోగా 10 పైసల పని చేయలేదన్నారు బీజేపీ వాళ్ళవి మాటలు తప్ప చేతలు లేవన్నారు కళ్ళాలు ఎత్తేస్తామని చెబుతున్న బీజేపీకి ఓటు వేయవద్దని ప్రతి క్షణం మనందరి గురించి ఆలోచించే కేసీఆర్ కు సంపూర్ణ మద్దతు ఇద్దామని పిలుపునిచ్చారు అక్కరకు రాని వ్యక్తికి ఓటేస్తే ఓటు నీళ్ళలో కలుస్తుందని తెలిపారు ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్న టిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు టిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు టంగుటూరు రాజకుమార్ కౌన్సిలర్లు మల్లయ్య తహసీల్దార్ రాజు టిఆర్ఎస్ నాయకులు కోటి సంపత్ తదితరులు పాల్గొన్నారు అవన్నీ ఎంక్వైరీ చేసుకున్నాక దానికి టైం పడుతది కాబట్టి చెక్ మీకు వెంటనే వస్తది కాబట్టి రాలేదని ఇంకోసారి అనదు ఎందుకంటే రాని మనిషి లేనేలేదు అసలు ఎన్ని రకాల సాయం దొరుకుతుంది ఈ రాష్ట్రం వచ్చినాక ఇవన్నీ కూడా మీరు మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకా సమస్యలు ఏమా అంటే మా సంపద గారు చెప్తున్నారు మా వాళ్ళని ఇంకా సీసీ రోడ్డు కావాల్సి ఉన్నాయి ఇప్పుడే తీసుకుపోయినా అన్న ఒక డ్రైనేజ్ కాలువ చూపించిండు అవన్నీ కూడా ఒకటేనకొకటి చేయడం జరుగుతుంది ఎవరి బ్రహ్మదేవుని కూడా సాధ్యం కాదు ఒక్కడేసారి అన్ని పనులు చేసుడు ఇది మాయమంత్రం కాదు కదా కోట్ల రూపాయలు వాళ్ళు ఇప్పటికే ఓ చైర్మన్ సాహెబ్ చెప్పిండు 50 కోట్ల వర్షం నడుస్తున్నాయి మళ్ళోసారికి మళ్ళీ 50 కోట్లు చేస్తే మళ్ళీ పనులు నడుస్తాయి కాబట్టి అన్ని ఒక్కసారి కావు ఒకటేనకొకటి అవుతుంది మన ఇంట్లో కుటుంబాన్ని కూడా అన్ని ఒకసారి చేసుకుంటామా పెళ్ళైనకోసారి మంచం కొనుకుంటాం ఒకసారి బీరో కొనుక్కుంటాం ఒకసారి ఫ్యాన్ కొనుక్కుంటాం ఒకసారి కూలర్ కొనుక్కుంటాం ఇంకా పైసలు ఎక్కువైతే ఇల్లు కట్టుకుంటాం ఇంకా పైసలు ఎక్కువైతే ఏసీ పెట్టుకుంటాం
తన రాజీనామా వల్లే హుజరాబాద్ ప్రజలకు మంచి రోజులు వచ్చాయని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో నిర్వహించిన కుమ్మరి కుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. కుమ్మరి కులాన్ని ఆదుకోవడానికి అన్ని విధాలుగా కృషి చేస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో కుమ్మరి కుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు కుమ్మరి సంఘ నేతలు బీజేపీలో చేరగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలు దళితులను ప్రలోభాలకు గురిచేస్తూ గులాబీ కండువా కప్పుకోవాలని చెబుతున్నారని ఆరోపించారు. తన రాజీనామా వల్ల హుజరాబాద్ ప్రజలకు మంచి రోజులు వచ్చాయని ఆగిపోయిన సంక్షేమ పథకాలని అందుతున్నాయని తెలిపారు. ఉద్యమకారుడిగా ఎమ్మెల్యే మంత్రిగానే కాకుండా రాజీనామా చేసి కూడా ఈటల రాజేందర్ మేలు చేశాడని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్కు అవసరం ఉంటేనే ప్రజలను పట్టించుకుంటాడని తెలిపారు. ఆయనకు అవసరం ఉంది కాబట్టి మొదటిసారి దళితులను పిలిపించుకుని బువ్వపెట్టి పోయిండన్నారు. 8 ఏళ్ల కేసీఆర్ పాలనలో బాగుపడ్డాడు మరింత బాగుపడ్డాడని, పేదవాడు మరింత పేదవాడు అయ్యాడని తెలిపారు. కేసీఆర్ను ఓడించకపోతే ప్రజలు బానిసలుగా మారాల్సి వస్తుందన్నారు. కుమ్మరి కులాన్ని ఆదుకోవడానికి అన్ని విధాలుగా మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ తెలిపారు. పెన్షన్ ఇస్తాం, నీకు కార్డు లేదా అమ్మా, కార్డు ఇస్తాం. దళిత బస్తీలకు పోయి, దళిత బస్తీలకు పోయి ఓ మీకు 15 లక్షల రూపాయలు చొప్పున ఇస్తాం. మా కండువ కప్పుకో, మా జెండాని ఇంటి మీద పెట్టుకో. గత 3 నెలల జరుగుతుంది ఇది. నీకు బీరన్న గుడి కావన్నా, నీ ఊరికి పోషమ్మ గుడి కావన్నా, నీ కుమ్మరి సంఘానికి మీటికి పెట్టుకునే భవనం కావన్నా, మహిళా సంఘ భవనం కావన్నా తీసుకో, జీవో ఇస్తాం. అంటే ఇంత దశ వచ్చింది హుజరాబాద్కు, ఇంత దశ వచ్చింది హుజరాబాద్కు. ఎందుకు వచ్చింది ఇది? మీ బిడ్డ ఈటల రాజేందర్ రాజీనామా చేసి వచ్చింది. పావుల వడ్డీ సబ్సిడీ రాలేదు. ఇప్పుడు మాత్రం మీటికి పెట్టి 15 లక్షల రూపాయల చొప్పున చెక్ ఇస్తారట, వడ్డీ కూడా ఇస్తారట. గిన్నె వస్తానే. ఈటల రాజేంద్రన్న మంత్రిగా మీ కాలుకు మలిగితే పన్నుతో పీకిండు. చివరికి ఈటల రాజేంద్రన్న రాజీనామా చేస్తే కూడా వెళ్తురు వచ్చింది. ఎలాంటి ప్రారంభోత్సవం లేకుండానే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి లబ్ధిదారులు గృహప్రవేశం చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మలయాళ మండలం నూకపల్లిలో 19 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించగా వాటిలోకి లబ్ధిదారులు గృహప్రవేశం చేశారు. పోయిన దసరాకే ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని వారు ఆరోపించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తాళాలు పగలగొట్టి లబ్ధిదారులు గృహప్రవేశాలు చేశారు. నూకపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం 65 మంది ఇల్లు లేని పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేసింది. 2020 దసరా పండుగకు లబ్ధిదారులకు అప్పజెప్పడం జరుగుతుందని ప్రజా ప్రతినిధులు అధికారులు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అధికారులు మాట నిలుపుకోలేదని, గుడిసెల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహించిన లబ్ధిదారులు కోపంతో సుమారు 19 ఇళ్ల తాళాలు పగలగొట్టి గృహప్రవేశం చేశారు. ఇళ్ల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రం చేసుకుని అక్కడే ఉన్నారు. విషయం తెలుసుకున్న అధికారులు ప్రజా ప్రతినిధులు అక్కడికి వెళ్లి ఇదేంటని ప్రశ్నించగా, గత ఏడాదే చొప్పదండి ఎమ్మెల్యే తమకు ఇల్లు అప్పజెపుతామని చెప్పాడని, ఇక మీరు చేయరనే ఉద్దేశంతో తామే ఇళ్లలోకి ప్రవేశించామని తెలిపారు. ఇక తాము ఇల్లు ఖాళీ చేసే ప్రసక్తి లేదని తెలిసి చెప్పారు. దీంతో నూకపల్లి కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు సంబంధిత శాఖ అధికారులు అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. కూడా హాస్పిటల్లకు అక్కడ ఇక్కడ చెప్పుకుంటూ కూడా సర్పంచులని, ఎంపీడీసులని, వార్డు నెంబర్లని, ఉప సర్పంచ్ని, ప్రతి మనిషిని అడుగుకుంటా, దండం పెట్టుకుంటా, కాలంపకుండా తిరుగుకుంటా జరిగినాం. ఇప్పటిదాకా మాకు ఒక్కరు కూడా వెళ్ళిపోయే చేయలేరు. ఈ బిన్లు వచ్చినాయి, డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, మీటర్లు కూడా అప్లై చేసినాం, మీటర్లు పేపర్లు కూడా వచ్చినాయి. వచ్చినాక మేము ఇస్తాం, రేపితాం, ఆపితాం అంటే అక్కడ ఉన్న మీ ఇళ్ళలో కిరాయి ఉన్న వాళ్ళు, వాళ్ళు అక్కడ నుంచి జీతాలు అంతా వచ్చిర్రు. వచ్చినాక డబుల్ బెడ్రూమ్ అన్న వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు ఉన్నారు. మాకు ఎక్కడ ఉందామంటే జాగలేదు, ఇంత గింట ఊట కూడా జాగలేదు. ఇంతమంది 25 మంది ఇప్పుడు ప్రభుత్వం ఇస్తానని మీరు ఎందుకు వచ్చింది అంటే, అప్పుడు మాకు పరిస్థితి మంచి లేదు. ఇంట్లో ఇప్పుడు గింజ డబుల్ బెడ్రూమ్ అయ్యి సంవత్సరం అయిపోయాయి కట్టి. సంవత్సరం నుంచి రేపిద్దాం మాపిద్దాం అనుకుంటా జరుపుకుంటా సార్ ఇక్కడ దక్కచ్చినాం. అధికారులు వచ్చి ఒక ఇంటింగ్ డబ్బా ఒక 4-5 డబ్బాలు తెచ్చుకుంటాం. తెచ్చుకొని పిల్లలని తల్లలో మొత్తం ఎల్లున్నామో ఇళ్ళలో అన్నలే చచ్చిపోతాం. ఇక అప్పుడు ఏ అధికారులు వెళ్ళిపోమ్మన్నారు, మమ్మల్ని ఎవ్వాలన్నారు. ఆ తీసుకపోయి జేసీబీ తోడుతుంది అలా వాడేసి అప్పుడు దక్కుంటారు.
జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో జాతీయ జెండా గద్దెపై టీఆర్ఎస్ జెండా ఎగరవేశారు. ఈ ఘటనపై బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పట్టణంలోని 24వ వార్డులోని పద్మపురి వాడలో జాతీయ గద్దెకు టీఆర్ఎస్ జెండా ఎగరవేశారని వెంటనే టీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దక్షిణ కాశీ క్షేత్రమైన వేమ్లవాడలో నిర్మించిన మైత్రి నిలయంలో ప్రత్యేక పూజలు చేశారు మైత్రి గ్రూప్ ఆఫ్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి. 50 లక్షల వ్యయంతో ఈ గెస్ట్ హౌస్ నిర్మించగా శుక్రవారం వారు కుటుంబ సమేతంగా అర్చకులచే శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అంతకుముందు శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మైత్రి ఛానల్ ఎండీ సుజన్ రావు, డైరెక్టర్ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. జనావాసాలకు దగ్గరగా ఉన్న వైన్ షాప్ ను వెంటనే తొలగించాలని పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని మార్కండేయ కాలనీ వాసులు ఆందోళన నిర్వహించారు. కాలనీ వాసులపై వైన్ షాప్ నిర్వాహకులు పలుమార్లు గొడవ చేసి దాడికి దిగినట్లు ఆరోపించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని మార్కండేయ కాలనీలోని మహిళలు కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. రాజేష్ సినిమా టాకీస్ సమీపంలోని ఇళ్ల మధ్య ఉన్న మద్యం దుకాణాన్ని తీసివేయాలని డిమాండ్ చేశారు. కాలనీకి చెందిన మేరుగు లక్ష్మయ్యపై వైన్ షాప్ నిర్వాహకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు వైన్ షాప్ ఎదుట సమీపంలో మద్యం తాగుతూ గొడవలు సృష్టిస్తున్నారని మహిళలు ఆరోపించారు. గతంలో పలుమార్లు కాలనీ వాసులపైన నిర్వాహకులు గొడవ చేసి దాడికి దిగినట్లు చెప్పారు. ఇప్పటికైనా జనావాసాల మధ్య ఉన్న మద్యం దుకాణాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసుకున్నారు. బాగా అవుతాంది, ఆడోళ్ళం బయటికి వెళ్ళడం భయం అవుతాంది, రాత్రి గుండగాలు తాగుతాండు, తాగుబోతులు తాగుతాండు, ఆళ్ళం చూసి మేము ఇండ్ల చుట్టవో జనానికి కూడా బయటికి వెళ్తలేము. మాకు పాన భయం ఉన్నది, ఇంటి పరాన్ని సప్లీ చేయాలి. ఇవాళ చెప్పకొచ్చింది, రేపు పానాలు అయినా తీస్తారు, ఇవాళ చెప్పకొచ్చారు. అదే చెప్పకాయనే వచ్చారంటే ఆయన మంచి తగ్గు మంచి మా మంచిగా పరాన్ సబ్ బంద్ చేస్తారా, ఇంకా సెండ్ చేసుకోండి. మేము ఏడు తీసిన ఏడు తీసిన ఇంటి ముందు మొత్తం ఆడికి కూర్చున్నావు, కూర్చోవాలి బాబు ఇటు అమ్ముతావు, మీరు వచ్చి ఇక్కడ కూర్చుంటారు, మరి నువ్వు చెప్పవానా అని అన్నావు. నువ్వు షాపులను అడుగుతావు, షాపులు అయితే మరి మీ ఇంటి వాళ్ళు అయితే ఇట్లే ఉంటుందా అని అన్నావు. అలా ఉంటే వచ్చిన అలా చూసి నువ్వు ఏదో కట్టలేకున్నా చెప్పుకుంటావు. మా ఇంటి వాళ్ళు అమ్మేపో, ఈడు అమ్మేడు హుజరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమని, గెల్లు శ్రీనివాస్ సతీమని గెల్లు శ్వేత ధీమా వ్యక్తం చేశారు. బొత్తలపల్లి గ్రామంలో వారు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గెల్లు శ్రీనివాస్ ప్రచారానికి హుజరాబాద్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం బొత్తులపల్లి గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సతీమణి, గెల్లు శ్వేత ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెల్లు శ్వేత మాట్లాడుతూ, మొట్టమొదటిసారిగా విద్యార్థి సంఘం నాయకుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఘనత కేసీఆర్కి దక్కిందని కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారం నిర్వహిస్తున్న గెల్లు శ్రీనివాస్కు హుజరాబాద్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. గెల్లు శ్రీనివాస్కే తమ ఓటు అని, కారు గుర్తుకు ఓటు వేసి శ్రీనివాస్ను గెలిపిస్తామని అంటున్నారని తెలిపారు. ఆ
విద్యార్థి ఉద్యమ నాయకునికి టికెట్ ఇచ్చిన ఘనత ఒక మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. ఇంతకుముందు ఏ ప్రభుత్వ పాలనలో కానీ విద్యార్థి నాయకులకు టికెట్ ఇచ్చింది లేదు. మన విద్యార్థి ఉద్యమ నాయకుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చి వారిని ప్రజా అభివృద్ధి పథంలో భాగస్వామ్యం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం మాకు కల్పిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఏ ఊరికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని ఖచ్చితంగా గెలిపిస్తాం. విద్యార్థి ఉద్యమ నాయకుడు ఏ పార్టీకి మేము చొరవ రానియకుండా ఖచ్చితంగా గెల్లు శ్రీనివాస యాదవ్ గెలిపిస్తాం, కారు గుర్తుకు ఓటేస్తామని చెప్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో ఇంటింటా బొట్టు పెట్టే కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటా తిరిగి ఆడపడుచులకు బొట్టు పెట్టారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటా బొట్టు పెట్టే కార్యక్రమం నిర్వహించారు. డప్పు చప్పుల మధ్య ప్రతి ఇంటికి తిరుగుతూ ఆడపడుచులకు బొట్టు పెట్టి సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. హుజూరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని కాలనీవాసులు ముక్తకంఠంతో చెబుతున్నారని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డే మమత, ఎంపీటీసీ కడవెర్గు మమత, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని ఓటేసి గెలిపించాలని మేము కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి స్పందన కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా ఒకరు పెన్షన్ రూపంలో, ఒకరు కళ్యాణ లక్ష్మి రూపంలో, ఇంకొకరు ఇంకొక రూపంలో ప్రతి కుల వృత్తులను ప్రోత్సహించడంలో అయితేనేమి ప్రతి విషయంలో కూడా కేసీఆర్ గారిని దేవుళ్లా చూస్తున్నారు. ప్రతి ఒక్కరి ఆదరణ కూడా చాలా గొప్పగా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు చింతలపల్లిలో మేము బొట్టు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ వరకు దళితులే ఉన్నారు కాబట్టి దళితులు, దళిత బంధు ద్వారా కేసీఆర్ గారిని అంబేద్కర్ గారి తర్వాత దేవుడి తర్వాత దేవుళ్ళ కూడా ఇక్కడ కొలవడం జరుగుతుంది. ప్రతి దగ్గర కూడా ఓన్లీ కారు పార్టీ, కారు గుర్తుకే ఓటేసి గెల్లు సీనన్ననే గెలిపిస్తామని మాకన్నా ముందు వాళ్లే మమ్మల్ని అన్ని కులాల సపోర్ట్ తోటి ముఖ్యమంత్రి గారు వారికి గెల్లు శ్రీనివాస్ యాదవ్ టికెట్ జరిగింది. వారికి మద్దతుగా వెంకటేశ్వరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో చింతలపల్లి ఆమ్లెట్ లో ముఖ్య అతిథిగా మా సోదరి కార్యక్రమంలో మా తప్పు కళాకారులు వాళ్ళు సమ్మేళించి వారందరికీ మా యొక్క నమస్కారములు. మరి ముఖ్యమంత్రి గారి పనిచేసే పనులు, అభివృద్ధి పనులు, సంక్షేమ పదులు అన్ని పనులలో అన్నిటికీ ముందుండి నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి మరొకసారి. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి గ్రామ శివారులోని కొత్త హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో 4వ శనివారం ఈ పూజలు నిర్వహిస్తామని తెలిపారు. పూజల అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దెబ్బెటి వెంకటేష్, బొల్లు మల్లేష్, ఉల్సే అంజయ్య, పులి నారాయణ, పోంచెట్టి సురేష్ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా మనము జరుపుకుంటున్నాం కాబట్టి అదే విధంగా ఈ సంవత్సరం కూడా 4వ శనివారం నాడు మన హనుమాన్ టెంపుల్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఉంటుంది, పూజా కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి భక్తులు అందరూ వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క స్వాములవారిని దర్శించుకొని ఈ పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని. హైనా దాడిలో ఒక లేగదూడ మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో చోటు చేసుకుంది. ఫారెస్ట్ డిఆర్ఓ దూడను పరిశీలించి దాడి చేసింది హైనానా లేక వేరే జంతువా అనే కోణంలో విచారణ జరిపారు. బాధిత రైతును ఆదుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామంలో ఓ లేగదూడపై హైనా దాడి చేసి హతమార్చింది. తెల్లవారుజామున పాలు పిండేందుకని పొలం వద్దకు వెళ్లగా రక్తం మడుగులో లేగదూడ తీవ్ర గాయాలతో పడి ఉందని దూడ యజమాని తోడేటి రమేష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 20,000 రూపాయల విలువ చేసే దూడ చనిపోయిందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని రమేష్ కోరారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ డిఆర్ఓ చైతన్య ఆనంద్ అక్కడికి చేరుకుని మృతి చెందిన లేగదూడను పరిశీలించి పరిసర ప్రాంతాలలో ఉన్న గుర్తులను పరిశీలించారు. లేగదూడపై హైనా దాడి చేసిందా లేక ఇతర జంతువులు హతమార్చాయా అన్న కోణంలో విచారణ జరిపారు. రైతును ఆదుకునేందుకు కృషి చేస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపించే ముందు మాస్కులు శానిటైజర్లు వెంట ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్ సూచించారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు వారు శానిటైజర్లను పంపిణీ చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులపైన ప్రత్యేక దృష్టిని పెట్టాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్ పరిశీలించి విద్యార్థులకు కరోనాపై అవగాహన కల్పించారు. పాఠశాలలోని ప్రతి క్లాస్ రూమ్ కు శానిటైజర్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఫ్రైడే డ్రైడే భాగంగా పాఠశాలను పరిశీలించినట్లుగా తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపించే ముందు మాస్క్ శానిటైజర్ వెంట తీసుకువెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టిని పెట్టాలని సూచించారు. విద్యార్థులు పాఠశాలల్లోనే కాకుండా ఇంటి దగ్గర కూడా కరోనా నిబంధనలను పాటించాలన్నారు. ప్రతి విద్యార్థి చదువుపై దృష్టి పెట్టి బాగా చదువుకుని పాఠశాలకు రుద్రంగి గ్రామానికి మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అశోక్, ఉపాధ్యాయులు, టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఫౌండేషన్ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే పిల్లలకు కరోనా టైంలో 18 నెలల నుంచి స్కూళ్ళకు రాలేరు కాబట్టి ఆ స్కూల్లో ఎట్లా కరోనా టైం ఎట్లా కరోనాను ఎట్లా జయించాలి అనేది వాళ్ళకి అవగాహన చేయించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు వారికి శానిటైజర్ డిస్ట్రిబ్యూషన్ చేసి వారికి శానిటైజర్ ఎట్లా యూజ్ చేయాలి, చేతులను ఎట్లా శుభ్రం చేసుకోవాలి, మన చుట్టూ ఉన్న వాతావరణం ఎట్లా శుభ్రంగా ఉంచుకోవాలి, అలాగే మనం ఉండే పరిస్థితులు కానీ మనం ఉండే చుట్టూ ఉండే వ్యవస్థను కానీ మనం ఎట్లా నీట్గా ఉంచుకొని మనం ఎట్లా ఆరోగ్యం పట్ల అవగాహన చేసుకోవాలనే దాని గురించి ఉపాధ్యాయులు మరియు ఇక్కడ ఉన్న ఆశాలు వాళ్ళకు అవగాహన చేయించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క పాఠశాలలో ఉపాధ్యాయులు అలాగే తల్లిదండ్రులు ఖచ్చితంగా వారికి శానిటేషన్ గురించి కానీ మరియు వాళ్ళు ఉండే పరిస్థితుల గురించి వివరించి వాళ్ళకు గైడ్లైన్స్గా ఉండాలి. ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, డాక్టర్ అభినయ, సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్లు పాల్గొని ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని 2వ ఆరోగ్య ఉప కేంద్రం ఏఎన్ఎం రాజేశ్వరి ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, డాక్టర్ అభినయ, సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్ పాల్గొని ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలలో మురికి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు చెత్త చెదారాన్ని తొలగించుకోవాలని సూచించారు. నీరు నిల్వ ఉన్న చోట క్రిములు కీటకాలు తయారై డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సుధాకర్, వార్డు మెంబర్ గొల్లెం సరితా నర్సింగ్, ఆశా వర్కర్లు, లక్ష్మి నర్సు ఫ్రైడే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వడ్డర కాలనీలో ప్రతి ఇంటికి వెళ్ళి పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించి వచ్చే ఛాన్స్ ఉంటుంది. తద్వారా డెంగ్యూ లాంటి విష జ్వరాలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలకి ఆ డీవాటరింగ్ అంటే వాటిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకునే విధంగా అవగాహన కల్పించడం జరిగింది. కుక్కల దాడిలో 8 గొర్రెలు చనిపోయిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో చోటు చేసుకుంది. రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. యాదవ కుల పోరాట సమితి వారు బాధితులకు ఆర్థిక సహాయం అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామంలో గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో 8 గొర్రెలు చనిపోగా మరో 12 గొర్రెలు తీవ్ర గాయాల పాలయ్యాయి. గ్రామానికి చెందిన బోయిని కేతవ్వ, బాలయ్య అనే వృద్ధ దంపతులు గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం సాయంత్రం వరకు యథావిధిగా గొర్రెలు మేపి గ్రామంలోని గొర్రెలపాకలో గొర్రెలను తోలి ఇంటికి వెళ్లారు. ఉదయం వచ్చి చూడగా కుక్కల దాడిలో విగత జీవులుగా పడి ఉన్న గొర్రెలను చూసి బోరున విలపించారు. రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. బాధిత వృద్ధ దంపతులకు యాదవకుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు ఆసరి బాలరాజు యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు మర్యాల శ్రీనివాస్ యాదవ్, మండల జెడ్పీటీసీ మంజుల లింగారెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాసు ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వం ఈ వృద్ధ దంపతులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. మేము గొర్రె కాసుకునే బతుకుతాం బాంచని పొద్దుగా రాక కాసి తోలిపోయిన 20 గొర్రెను పొట్టు పొట్టు కొరికి పండబెట్టింది. మా బతుకే ఆవిడితోటి కుక్కలు మాకు వచ్చే వరకు తెల్లాలే, సచ్చే వరకు ఏవి కనవాలేదు సారు. బాంచను మమ్మల్ని ఆదుకోవాలి సారు. నాకు 6 బిడ్డలు, నా కొడుకులు లేరు, నా గుంట భూమి లేదు. లెవలిళ్ళల్లో కాళ్ళకు లగ్గాలు చేసినాం. మేము గొర్రె కాసుకునే బతుకుతున్నాం బాచారు. మా గవర్నమెంట్ ఆదుకోవాలి మామూలు. కేసు గారు సారు నీ బాచను
మాకేం ఆధీనం లేదు, గుంట భూమి లేదు, మాకే కొడుకులు లేరు, మాకేం లేదు సారు. మేము గొర్ర కాసుకొని పొద్దుగా రాక దొడ్ల తోలుకొని పోయినాం. మేము వచ్చే వరకు పీనుగులు ఉన్నాయి సారు అని బాల్చారు. మమ్మల్ని ఎట్లా చేసి మమ్మల్ని ఆదుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాలలో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. మండలంలోని తాడూరు గ్రామ శాఖ అధ్యక్షులుగా నవీన్రావు, రామన్నపల్లి అధ్యక్షులుగా ఆత్మకూరు శ్రీనివాస్, గోపాలరావుపల్లి గ్రామ అధ్యక్షులుగా కూతురు బాలరెడ్డి, బద్దనపల్లి గ్రామ అధ్యక్షులుగా సంజీవ్ గౌడ్, పాపయ్యపల్లి గ్రామ అధ్యక్షులుగా వేణుగౌడ్, పద్మానగర్ అధ్యక్షులుగా గ్రామ అధ్యక్షుడిగా యాదగిరి, మండపల్లి గ్రామ అధ్యక్షుడిగా నక్క రవితో పాటు పూర్తి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డి, సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షులు మాట్ల మధు, మండల అధ్యక్షులు వేణుగోపాలరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజన్న పాల్గొన్నారు. ఇన్ఛార్జిగా వచ్చిన దేవదాస్ అన్నకు, మాట్ల మధు గారికి, కొత్త సంతోష్ గౌడ్ గారికి, వైస్ ఎంపీ అంజయ్య గారికి, గుగ్గిల అంజయ్య గారికి, వీరందరికీ నా ఎన్నికకు సహకరించినందుకు ధన్యవాదాలు. కేటీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం బలపరిచినందుకు నా అంతా కృషి ఈ గ్రామం తరఫున చేస్తానని ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈ ఎన్నికకు సహకరించిన గ్రామస్తులకు, అలాగే గ్రామశాఖ అధ్యక్షులకు చెప్పేది ఏంటంటే, పార్టీలో వారు ఇంకా ముందున్నది చాలా ఎన్నికలు కూడా ఉన్నాయి. ప్రతి విషయంలో కానీ గ్రామంలో నాయకులను, కార్యకర్తలను కలుపుకొని అందరినీ ఒక్క తాటిపై చేసి మంచిగా నిర్వర్తించాలని వారి యొక్క విధులను, ఏ పార్టీ ఏ యొక్క పని అప్పచెప్పినా కానీ వారు ముందుండి పార్టీని నడిపించాల్సిందిగా వారికి కోరుకుంటూ. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొరుట్ల శివారులో చోటు చేసుకుంది. జగిత్యాల వెళ్తున్న ఆర్టీసీ బస్సు కొరుట్ల శివారులోని బొమ్మన ఎక్స్ రోడ్డు ప్రాంతంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న యువకుడి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కొరుట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పర్యటించారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఆబాది జమ్మికుంటలో కుల సంఘాలకు కోటి విలువ చేసే ప్రొసీడింగ్స్ పత్రాలు అందజేసిన కొప్పుల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. హుజూరాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే మున్సిపాలిటీ ద్వారా కోట్లాది రూపాయలు మంజూరు చేశామని, తద్వారా అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, టీఆర్ఎస్ పార్టీ అర్బన్ అధ్యక్షులు టంగుటూరి రాజ్కుమార్, కౌన్సిలర్లు దయ్యాల శ్రీనివాస్, మొగల్ సుగుణ, వెంకటేష్, బోళ్ల సుధాకర్, కొమ్ము రాజు, కొమ్ము నరేష్, ఎండి బాబా పాల్గొన్నారు. ఆలయాల నిర్మాణం జరగాలంటే ఎంతో సంకల్పసిద్ధి, గ్రామ ప్రజల అండా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మర్తనపేట గ్రామ సర్పంచ్ ఎన్నమనేని వంశీకృష్ణ అన్నారు. గ్రామంలో నిర్వహిస్తున్న ఆంజనేయ స్వామి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు ఉదయం 8:25 యంత్రస్థాపన, విగ్రహస్థాపన మరియు బ్రహ్మశ్రీ శ్రీ శ్రీ శ్రీహరి మౌనస్వామి గురుదేవుల స్వహస్తములచే యంత్రస్థాపన జరిగి ఉన్నది, విగ్రహస్థాపన జరిగి ఉన్నది. మరియు గ్రామస్తులు, గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచ్ గారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అత్యంత వైభవపేతంగా కార్యక్రమాన్ని తీర్చిదిద్ది స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని వీక్షించిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ వాళ్లవి మాటలే తప్ప చేతలు కాదు, కేసీఆర్ కు మద్దతు ఇవ్వాలన్న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.
తన రాజీనామా వల్లే హైదరాబాద్ ప్రజలకు మంచి రోజులు కేసీఆర్ కు మద్దతు ఇస్తే బానిసలుగా మారాల్సి వస్తుందన్న ఈటె రాజేందర్ ప్రారంభోత్సవం లేకుండానే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి గృహ ప్రవేశం పోయిన దసరాకే ఇళ్ళు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని లబ్ధిదారుల ఆరోపణ జాతీయ జెండా గద్దెపై టీఆర్ఎస్ జెండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు ఇవి బుల్టెన్ విశేషాలు మరిన్ని తాజా వార్తలతో మరో బుల్టెన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ మేము లోకల్ మాడ్డా కరీంనగర్ మాస్కులు ధరించండి శానిటైజర్లు వాడండి భౌతిక దూరం పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి సైన్ అవుట్ సరసిజా